గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ మరియు కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో జనరల్గా మనం ఉమెన్లో చూస్తూ ఉంటాము కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేది. ఇటీవల కాలంలో చాలా మటుకు అందరికీ అవేర్నెస్ వచ్చింది, మేల్స్ కూడా చేయించుకుంటున్నారు. సో మేల్స్లో కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే స్త్రీలందరూ కూడా చాలా ఇష్టంగా తెలుసుకునేటువంటి విషయం. ఎందుకంటే కాంట్రసెప్షన్ అనగానే స్త్రీల పైన భారం మోపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా 80-90% స్త్రీలే ఆ భారాన్ని మోస్తున్నారు. పురుషులకు కూడా చక్కటి పద్ధతి అందుబాటులో ఉన్నా పురుషుల యొక్క అపోహలు కానీ కొన్నిసార్లు మనకెందుకు ఎలాగో డెలివరీకి వెళ్ళినప్పుడు చేయించుతాం అలాంటి భావన తప్పితే పురుషులకు చాలా చక్కటి పద్ధతులు ఉన్నాయి. జనరల్ ఎలా అయితే సమస్యలన్నీ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇందులో కూడా పురుషుడు ముందుకు రావడాన్ని సమంజసం స్వభావం. అయితే దీనికి ఉన్న పద్ధతులు ఏంటి అది చూద్దాం. చాలామంది పర్మనెంట్ కాంట్రసెప్షన్ అంటే వ్యాసెక్టమీ చేయించుకుంటారు. వ్యాసెక్టమీ ప్రపంచవ్యాప్తంగా ట్యూబెక్టమీ చేసుకున్న 80% అయితే 30% మంది మాత్రమే వ్యాసెక్టమీ చేయించుకుంటున్నారు. ఎందుకలా అంటే పురుషుడు తన యొక్క సామర్థ్యం తగ్గుతుందనో లేక అసలు తర్వాత ఏ కష్టం వస్తుందనో, నేనే కదా ఎర్నింగ్ మెంబర్ని కాబట్టి నాకు ఏమన్నా 3 మంత్స్ రెస్ట్ కావాలి, ఇలాంటివి ఏమీ అవసరం లేకపోయినా అదని భయం మాత్రం ఉంటుంది. దీన్ని మేము పటాపంచలు చేస్తూ వందలాది మందికి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. చక్కటి సక్సెస్ రేట్ ఉంది. ఇక్కడ చూడండి, వ్యాసెక్టమంటే ఏం చేస్తారు? పురుషుడికి డౌట్ ఏంటంటే అసలు వీర్యం వస్తుందా వ్యాసెక్టం తర్వాత, ఆ డౌట్ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ కట్ చేస్తే టెస్టిస్ నుంచి వీర్యకణాలు వస్తుంటాయి, అవి మాత్రమే అవుతాయండి. ఆ తర్వాత సెమినల్ వెసికల్ కానీ ప్రాస్టేట్ కానీ దీని నుంచి తయారయ్యే 90% వీర్యం అలాగే వస్తుంది. కాబట్టి పురుషుడికి ఎటువంటి తగ్గింపు కూడా వీరపు చుక్కలు ఉండదు. అది గమనించినట్లయితే మెజారిటీ విల్ అగ్రీ. తర్వాత రివర్సల్ పద్ధతి ఉందండి, మనందరికీ తెలిసిందే కాండోమ్. కాండోమ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే కాండం యొక్క థిక్నెస్ ఛేదించగలిగిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంతవరకు రాలేదు. అన్నీ కూడా ఒక బ్యాక్టీరియా ఎంత ఉంటుందంటే దీనిలో 100 వంతు మాత్రమే ఉంది థిక్నెస్. కాబట్టి దాని రంధ్రం ఉంటే తప్ప లోపలికి పోలేదు. ఇది ఒక టెంపరీ మెథడ్, కానీ దీనికి సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందండి. 78% మాత్రమే సక్సెస్ ఉంది. అంటే 20% టైమ్స్ ఏదైనా ఫెయిల్ అవుతే ఇట్ ఈస్ అన్అక్సెప్టబ్లీ హై, అంటే అలాంటిది దండగ. అయితే కాండం అనేది ఆదిమానవుడు కూడా అందుబాటులో ఉండేదండి. ఇది ఆదిమానవుడు యొక్క కాండం. దీన్ని జంతువుల యొక్క ఇంటెస్టైన్తో దాన్ని ఆరబెట్టి ఒక పొరలాగా తయారు చేసి నారతో కుట్టి వాడుకునేవాడు. ఆ తర్వాత ధనికులు కాన్సెప్షన్ కోసం ఇలాంటివి రకరకాల పొరలు, ఉలి పొరలు వాడటం, ట్రేసింగ్ పేపర్ గమ్తో తయారు చేశారు. అవి చాలా కాస్ట్లీ ఉండేవండి. ఒక సంవత్సరం అంతా కష్టపడితే కానీ ఒక కాండం కొనుక్కోవడం కష్టంగా ఉండేది. కానీ ప్రభుత్వం వారు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. ఇవి టెంపరీ పద్ధతులు కాబట్టి ఇంతకంటే మోర్ డెఫినెటివ్గా కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ కాన్సెప్షన్ వచ్చిందా దాని పర్యవసానంగా కొన్ని స్టడీస్ జరిగినాయి, అది చూద్దాం. పురుషుడు ట్యాబ్లెట్ వేసుకున్న ఎంత హాయి మనందరికీ తెలుసా అండి. స్త్రీలు ఒరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకోవచ్చు. డైలీ ఒకటి వేసుకుంటే వారికి ఓవులేషన్ ఉండదు, ఎప్పుడైతే అండం విడుదల కాదు గర్భం రాదు. పురుషుడు కూడా అలా వేసుకున్నట్లయితే అదనలో కూడా వీరకణాల సంఖ్య తగ్గుతుంది, అతను కూడా కౌంట్ 0 కావచ్చు. ఇది వేసుకుని చూసారండి, ఆస్ట్రేలియాలో ఒక స్టడీ జరిగింది. డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల సూపరా నార్మల్ అంటే టెస్టోస్టెరోన్ లెవెల్ చాలా హైకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ ఉండదు, కాబట్టి కౌంట్ 0 అయిందండి. రోజు వేసుకోవడం కష్టమని కొంతమంది, మాకు ఇది ఇష్టం లేదని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత చేసింది ఏంటి అంటే పురుషులకు ఇంజెక్షన్ తయారు చేశారండి. వారికి ఇచ్చే ఇంజెక్షన్లో ఏముంటుంది అంటే ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. దీనివల్ల అతను కౌంట్ 0 అవుతుంది. ఇంజెక్షన్ ఇచ్చిన 2 వారాలు కౌంట్ 0 అవుతుందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి. అలా ఎంతకాలం తీసుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు భార్యాభర్తలు ఇద్దరు ఒక 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకోదలుచుకున్నారు. భర్త ప్రతి 3 నెలలకు మా దగ్గరకు వస్తే ఇంజెక్షన్ ఇస్తాం, ఆ తర్వాత కౌంట్ 0 ఉంటుంది. ఎప్పుడైతే సంతానం కావాలని కోరుకుంటారో ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత వితిన్ 3 మంత్స్ మళ్ళీ కౌంట్ వచ్చేస్తుంది. చాలామంది నావెల్ అప్రోచ్ అయినప్పుడు కూడా ఎందుకో పురుషులు రాలేదండి, డ్రాప్అవుట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఏం చేశారు, పురుషుల లోపల రివర్సల్ మెథడ్స్ కొన్ని వచ్చినాయి, ముఖ్యంగా చైనాలో చేసినటువంటి ప్రయోగాలు. ఇక్కడ మీకు స్టేప్లర్లా కనబడుతుంది ఒక క్లిప్, ఇది వాస్కి వేసేస్తారండి. ఎందుకు వేస్తారు అంటే వాస్ కట్ చేయడం ఒక సర్జరీ, మళ్ళీ పిల్లలు కావాలంటే మళ్ళీ కలపడం ఇంకో సర్జరీ లేకుండా ఒక క్లిప్ వేసేస్తారు. ఆ క్లిప్ ఎలా వేస్తారు, మామూలు మన స్టేప్లర్ పిన్ కొట్టినట్టు కొట్టేయాలండి. కరెక్ట్గా వాస్ని అప్లై ఐడెంటిఫై చేయడం, క్లిప్ వేయడం. ఎప్పుడైనా సరే దాన్ని సంతా మళ్ళీ కావాలంటే క్లిప్ని కట్ చేస్తే చాలు, మళ్ళీ కణాలు వచ్చేస్తాయి. ఇది చాలా పాపులర్ అయిందండి. ఈ రివర్సిబుల్ టిష్యూ క్లిప్స్ అంటారు వీటిని. ఈ క్లిప్ చూపిస్తున్నాను చూడండి, లోపల ఇటువంటి ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, దాని నుంచి కట్ చేసేసాం. ఈ మధ్య ఇంకోటి వచ్చింది, దాన్ని రివర్సిబుల్ ఇంజెక్షన్ ఇంటూ వాస్, అంటే మనం డైరెక్ట్ మేమే ఇంజెక్షన్ ఇస్తామండి మనిషిని అవుట్ పేషెంట్లో, ఎటువంటి సర్జరీ లేకుండా. ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ లైనింగ్ మొత్తం పూత ఏర్పడుతుంది. దీనివల్ల ఏం లాభం అంటే కణాలు చలనం కోల్పోతాయి. కాబట్టి ఇంజెక్షన్ ఒక 10 ఇయర్స్ వరకు పనిచేస్తుంది, కణాలు కదలలేవు. కాబట్టి ఇక ఎంత కణాలు, ఎన్ని కణాలు ఉన్నా సరే ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. ఇది మన దేశంలో గర్వించదగ్గటువంటి ఐసీఎంఆర్లో జరిగిన స్టడీ.
ఆర్ఐఎస్యూజ్ అంటారు. దీనిలో ఇచ్చే కెమికల్ ఏంటి అంటే స్టైరిన్ మ్యాలిక్ ఎన్హైడ్రేట్. దీనివల్ల స్పర్మ్ మెచ్యురేషన్ అయిపోతుంది, కణాలు కదలలేవు. 100 మిలియన్ కౌంట్ ఉన్న అద్భుతాన్ని కౌంట్ ఉన్నా సరే కదలలేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఉదాహరణకు 10 ఇయర్స్ పనిచేస్తుందని నేను చెప్పాను, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు కావాలని కోరుకుంటారు. అదే వాసులోకి దీన్ని విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వచ్చండి, అది ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా లైనింగ్ దెబ్బతి డిజాల్వ్ అయిపోతుంది, కొత్తగా మళ్ళీ చలనం వచ్చేస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన టెక్నిక్ రావడం అనేది మనందరికీ ఒక సంతోషదాయకమైన విషయం. పురుషులే అందరూ కూడా ముందుకు రావచ్చు. ఆపరేషన్ అంటే వెనకాడిన వారందరూ చిన్న ఇంజెక్షన్ అంటే మా దగ్గరకు వస్తున్నారు. ఇదంతా మా స్పెషలిస్ట్ మాత్రం ఇవ్వాలండి, ఊర్లలో ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ డోస్ ఇవ్వాలి. ఉదాహరణకు మళ్ళీ అతను సంతానం కావాలని కోరుకుంటే ఓపెన్ చేసి ఈ విధంగా కాస్ట్ ఉంటుందండి. మేము ఇచ్చిన కెమికల్ ఇలా ఉంటుంది, చిన్న రబ్బరు తీగలాగా ఉంటుంది, దాన్ని లాగేస్తే చక్కగా మళ్ళీ కౌంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏ పురుషులైనా సరే వ్యాసక్టివ్ నష్టపోతాను భావించరాదు. తన భార్యకు తోడునిడగా ఉంటూ ఈ పర్మనెంట్ కాన్సెప్షన్లు కానీ టెంపరీ కాన్సెప్షన్లు భాగస్వామి కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్, యాక్చువల్లీ ఏంటంటే నాకు 2000 ఇయర్ లో కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది. ఓకే, లాప్రోస్కోపీ ద్వారా అప్పుడు నేను ఆపరేషన్ చేయించాను. అప్పుడు చేయించిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఒక 3 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టోన్ ఫామ్ అయింది సార్. ఈ మధ్య 1 మంత్ నుంచి కొంచెం పేర్ ఎక్కువ వస్తుంది. అంతకుముందు 10 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం లేకుండే మళ్ళీ స్టోన్ ఫామ్ అయింది. అది నేను స్కానింగ్ చేయించాను, బట్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేయించాను ఒకసారి నొప్పి వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మళ్ళీ 1 వీక్ ఉండే కొంచెం నొప్పి వస్తుంది. ఎవ్రీ సమ్మర్ లో వచ్చేది, బట్ ఈ సమ్మర్ లో పెద్దగా నొప్పి తెలియదు, బట్ లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం నొప్పి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు స్కాన్ చేశారా? స్కానింగ్ చేసినప్పుడు 6 mm ఉండే సార్ స్టోన్ ఉంది, నేను స్కాన్ చేయించినప్పుడు. ఓకే, మంచి పాయింట్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ స్టోన్ ఫామ్ అవుతుందని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ముందు ఒకసారి స్టోన్ తీసామని చెప్తున్నారు, మేబీ పీసీఎన్ఎల్ అంటారండి, అంటే కీహోల్ ద్వారా దాన్ని తొలగిస్తాం. కీహోల్ ద్వారా తొలగించినప్పుడు మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటో చూడండి. ఎందుకంటే ఎవరికైనా సరే అసలు కిడ్నీలో స్టోన్ ఎలా తొలగిస్తారు అనే డౌట్ ఉండొచ్చు. ఇది చేసే క్రమం లోపల మేము చేసే వాటిలో లిథోట్రిప్సీ అనే పద్ధతి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది స్టోన్. దీనిలో చిన్న డ్రిల్ హోల్ లాగా రంధ్రం పెడతాం. ఉపరితలం చాలా గట్టిగా ఉంటుందండి, కానీ ఒకసారి లోపలికి వెళ్తే కోర్ విల్ బి ఫ్లెషీ, అంటే సాఫ్ట్గా ఉంటుంది. ఈ పగలగొట్టినాక అన్ని పలుకులు తీసేయాలండి. దీని కింద మీకు 2 స్టోన్స్ ఇంకా కనబడుతున్నాయి, ఇది ఒకటే కాదండి, కింద మీకు డౌన్ ఇంకోటి కనబడుతుంది, దాని కింద ఇంకోటి ఉంది. కాబట్టి మొత్తం స్టోన్స్ తీసామా లేదా, మేము ఎండోస్కోప్లో ఉన్నాము, మేము బయటకు చూడలేము, కాబట్టి దానికి ఎక్స్రే కంట్రోల్ మాకు ఉంటుంది. తద్వారా అన్ని ఫ్రాగ్మెంట్స్ తీసేస్తాం. ఇలా చూడండి, పెద్ద పెద్ద రాళ్ళను కూడా తొలగిస్తున్నాం. చాలామంది పేషెంట్లకు అనుమానం ఏంటంటే పోయినసారి చేసినప్పుడు ఆ ముక్కలు ఏమైనా మిగిలి మరి పెద్దమైనాయా, అవే 2వ స్టోన్కి కారణమైనాయి అనుకుంటారు. కానీ అది 80% కాదండి. ఎందుకంటే యాజ్ అ సర్జన్ సర్జరీ తర్వాత ఒక ఎక్స్రే ఇచ్చేస్తాం, కంప్లీట్ క్లియరెన్స్ అయిందా లేదా చూసుకోవాలి. ఏమైనా మిగిలిపోతే మన తప్పిదాలు జరగచ్చండి, మిగిలిపోవచ్చు. కొన్నిసార్లు మా విజన్ నుంచి బయటకు వెళ్ళిపోతే తొలగించడం చాలా తేలిక. ఎందుకంటే అదే సమయం నెక్స్ట్ డే తీస్తున్నాం అండి, తీసి అది క్లియర్ అవుతే డిశ్చార్జ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏ రంధ్రం నుంచి వెళ్ళామో ఆ రంధ్రం అక్కడే ఉంటుంది, కాబట్టి దానిలో వెళ్ళడానికి 5-10 నిమిషాలు మళ్ళీ ఆ పలుకులు తీసేయచ్చు. ఈ ప్రొసీజర్ చేస్తేనే కరెక్ట్. మీరు చెప్తున్న స్టోన్ ఇప్పుడు చూడండి, 6 mm చెప్పారు, చాలా చిన్నది, సొంతకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా సరే ఒకసారి ఇంటర్వెన్షన్ అంటే కింద నుంచి కానీ పై నుంచి కానీ రాళ్ళు తీస్తే నాళాలు ఓపెన్ అయిపోతాయండి, కాబట్టి ఈజీగా పెద్ద రాళ్ళని పాస్ చేయగలుగుతారు. కానీ వచ్చిన 6 mm స్టోన్ ఎందుకు వచ్చింది, దీన్ని పరీక్ష చేయడం ఎలా అంటే లాస్ట్ టైం స్టోన్ మీకు అనలైజ్ చేస్తే సంతోషం. లేని పక్షంలో యూరిన్ టెస్ట్ చేస్తాం, 24 అవర్స్ యూరిన్, అందులో ఎటువంటి క్రిస్టల్స్ ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకుంటే దాని ద్వారా మీకు డైరెక్ట్ ప్రికాషన్ చెప్పచ్చు. స్టోన్ డిసీజ్ అనేది రికరెంట్ డిసీజ్, మీ ఒక్కరికి కాదండి, చాలామందికి వస్తున్నాయి. మేము ఆపరేషన్ చేసిన వాళ్ళకి పదే చేస్తున్నాం, దాని అర్థం ఏంటి అంటే వారు డైట్ ప్రికాషన్స్ ఫాలో కావట్లేదా, మరి మా జాగ్రత్త మీరు చెప్పిన జాగ్రత్త మర్చిపోతాను చూసుకోవాలి. వెయిట్ పెరగకూడదండి, వెయిట్ పెరిగిన వాళ్ళు స్టోన్ డిసీజ్ వెరీ హై. రెండవది, స్టోన్స్ పాస్ చేసే వాళ్ళందరూ ఎవరు అంటే బాగా సన్నగా నాజుగ్గా ఉన్న వాళ్ళు స్టోన్స్ బయటకు వస్తుంటాయి. కొద్దిగా ఒబెసిటీ ఉందంటే స్టోన్ విసర్జించే కెపాసిటీ కూడా తగ్గిపోతుందని గమనించాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, హరీష్ గారు నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు ఒక పాప ఉంది, పాపకు 10 ఇయర్స్. ఓకే, హలో, చెప్పండి అమ్మ. హలో, హలో చెప్పండి. సార్, నాకు పాపకు 10 ఇయర్స్, అయితే నాకు థైరాయిడ్ వచ్చింది పాప పుట్టినప్పుడు. ఓకే, మా హస్బెండ్ కు కూడా కౌంట్ తక్కువ ఉంది, 30 మిలియన్స్ ఉంది. ఓకే, అయితే మాకు మళ్ళీ నెక్స్ట్ పాప కాలేదు సార్, థైరాయిడ్ వల్ల పిల్లలు కాలేదు. మళ్ళీ థైరాయిడ్ వల్ల కాలేదు, పిల్లలు అవుతారా లేదా సార్? సరే, మంచిదమ్మా, మీరు అడుగుతున్న క్వశ్చన్ థైరాయిడ్ వల్ల పిల్లలు కాలేదని ఒక సందేహం మీరు వ్యక్తపరుస్తున్నారు, అది నిజం కాదు. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్యాబ్లెట్స్ వచ్చినాయమ్మా. అసలు సర్జరీ లేకుండా సింపుల్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే కండిషన్ హైపోథైరాయిడిజం. కాబట్టి దాని గురించి వరి కావద్దు. మీకు ఎంత డోసులో అవసరము, ఒక వ్యక్తికి 25 mcg కావచ్చు, కొంతమందికి 100 mcg కావచ్చు, డోసు ఎంత అవసరం అనేది మీ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఒకసారి ట్యాబ్లెట్ వాడి మేము డోస్ సెట్ చేసినాక వితిన్ 3 మంత్స్లో అన్నీ నార్మల్ అయిపోతాయి. అంటే అండమిడుదల బాగుంటుంది,
ఋతుస్రావం బాగా వస్తుంది, వెయిట్ కంట్రోల్కి వస్తుంది, మనిషి డల్గా ఉంటారండి, హైపోథైరాయిడ్ అలాంటివన్నీ పోతాయి. కానీ మీరు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటి, హస్బెండ్ కౌంట్ తక్కువ ఉందన్న అది కారణం కావచ్చు. ఎందుకంటే మీ థైరాయిడ్ బాగా అయినా సరే దానికి కారణాలు వెతక, భర్తలో కౌంట్ తగ్గడం అనేది జనరల్గా ఇంకా తగ్గే అవకాశం ఉంది. 30 మిలియన్ మీరు చెప్పారు, ఫస్ట్ టైం మీరు బిడ్డను కన్నప్పుడు ఆయన కౌంట్ బాగుండొచ్చు, అప్పుడు కలిగారు కాబట్టి ఇక జీవితం అంతా కలుగుతారనే ఆశ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనిషి ప్రోగ్రెసివ్గా బ్రతుకుతున్న కొద్దీ కొన్ని కొత్త సమస్యలు రావచ్చు, ఉన్న సమస్యలే మరింత తీవ్రతరం దాల్చవచ్చు. ఇక్కడ చూడండి, ఇది టెస్టిస్. దీనిపైన ఉన్న సీరియల్ కొద్దిగా ఎన్లార్జ్ అవ్వడం, దానివల్ల కౌంటు 25 ఇయర్స్ అప్పుడు నార్మల్ ఉండొచ్చండి. అదే వ్యక్తికి 35 ఇయర్స్ వచ్చింది అనుకోండి, కౌంట్ పడిపోతుంటుంది. ఎందుకంటే దీనిలో ఉన్న వెయిన్స్ మరింత డైలేట్ అవుతాయి, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది, లేక ఉన్న కౌంట్లో అబ్నార్మల్ స్పర్మ్స్ పెరుగుతుంటాయి. ఇది ఒకటే నార్మల్ స్పర్మ్ అండి, ఇవన్నీ పనికిరాని స్పర్మ్సే, కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన కౌంట్లో ఉంటాయి. పెద్ద తల కానీ, రెండు తలలు కానీ, ఇది చిన్న తల కానీ, రెండు తోకలు, ఇవన్నీ ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యారికోసిన్ కండిషన్ వల్ల టెరటోస్పర్మీ అంటారు, అంటే అబ్నార్మల్ స్పర్మ్స్ రావటం. కాబట్టి వీటి వల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఎవరికైనా సరే అలా ఉందని కన్ఫర్మ్ అయిందనుకోండి డాప్లర్ స్టడీ ద్వారా, మైక్రో సర్జరీ వచ్చేసిందండి. ముందు బిడ్డలు పుట్టారు కదా, ఇప్పుడు నాకు ఈ సర్జరీ అక్కర్లేదని అనే పురుషులు చూశాను. కానీ ఈ కండిషన్ లోపల జరిగేది ఏంటి అంటే, మొదటి బిడ్డ ఈజీగా కనగలరు, రెండో బిడ్డ కష్టమైపోతుంది, థర్డ్ బిడ్డ అసలు కుదరదు. ఎందుకంటే కౌంట్ గ్రాడ్యువల్ ఫాలో జీరో కూడా రీచ్ కావచ్చు. కాబట్టి మైక్రో సర్జరీ చేయించాలి. మైక్రో సర్జరీలో ఏవి డ్యామేజ్ అయినాయో వాటిని మాత్రం మేము రిపేర్ చేస్తాం, ఏవైతే నార్మల్గా వాటి టచ్ చేయం. కాబట్టి ఈ మొత్తం దాంట్లో మీకంటే కూడా మీ భర్తల సమస్య కనబడుతున్నామా, ఇద్దరు పరీక్షకు వస్తే తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఓకే డాక్టర్, సో ఎండోమెట్రియం థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, సో ఎండోమెట్రియల్ అబ్లేషన్ అంటే ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎండోమెట్రియం అంటే గర్భస్థం యొక్క లోపల లైనింగ్. ప్రతి నెల ఋతుస్రావంగా బయటకు వచ్చేది ఏంటి అంటే ఆ లైనింగ్ తునాతునకలై ద్రవరూపంలో బయటకు వస్తుంది. అది బయటకు రావడానికి రకరకాల ప్రోస్టాగ్లాండ్స్ అవసరం అవుతుంటాయి. కొంతమందికి నొప్పి రావచ్చు, అమ్మాయిలు యంగ్స్టర్స్కి ఆ టైంలో బాగా 3 డేస్ నొప్పితో క్రాంపీ పెయిన్స్ వస్తుంటాయి. అంటే వాడిని లిక్విఫై చేసే ఫ్యాక్టర్స్ తక్కువగా ఉండడం వలన అవన్నీ కూడా సర్దుకుంటాడు. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఆ తర్వాత దారిలో ఓపెన్ అయిపోతాయి, కాబట్టి ఈజీగా పాస్ చేయగలుగుతుంటారు. కానీ ఉదాహరణకు 35 ఇయర్స్ అయింది, ఇక ఆ స్త్రీకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఏమనుకుంటే చాలామంది గర్భసించి తీసుకుందాం, హిస్టరెక్టమీ చేయించుకుందాం, అనవసరంగా చేసే ఒక అలవాటు. ఎందుకంటే ఇది అక్కర్లేదు కదా మనకు, పిల్లలు కనడానికి గర్భసంచి, పిల్లలు ఉన్నారు కదా ఇంకెందుకు, ఇలాంటి భావన ఒకటి వచ్చిందండి. ఎవరికైనా సరే ఏ సర్జరీ అనవసరంగా చేయకూడదండి, భగవంతుడు ఇచ్చిన వరంగా భావించాలి. స్త్రీత్వం కూడా ఋతుస్రావం అనేది ఒక దర్జా, అదొక గౌరవం. కాబట్టి 42 ఇయర్స్కో 40 ఇయర్స్కో అదే తగ్గిపోతుంది. ఏదో కారణం వల్ల దాన్ని తొలగించాల్సి వచ్చింది అనుకుందాం, ఉదాహరణకు బాగా బ్లీడింగ్ అవుతుంది, రకరకాల మందులు వాడినా లాభం జరగలేదు, అంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. హిస్టరెక్టమీ పెద్ద ఆపరేషన్, కొంతమంది ఫిట్గా లేకపోవచ్చు, కొంతమంది బ్లీడింగ్ టెండెన్సీ ఉండొచ్చు, కొంతమంది స్థూలకాయలు ఉంటారు. వీరికి వచ్చిన సింపుల్ పద్ధతి పేరే ఎండోమెట్రియల్ అబ్లేషన్. అంటే ఆపరేషన్ లేకుండా గర్భసంచి యొక్క లోపల పొరను డ్యామేజ్ చేయడం, తద్వారా ఋతుస్రావం లేకుండా చేయగలగడం. ఇక్కడ చూడండి, ఇది గర్భసంచి, దీని లోపల మీకు రోడ్ రోలర్లా కనబడుతుంది, ఎలక్ట్రోడ్ అండి ఇది, డయాథర్మిక్ కరెంట్ ఇది. దీన్ని ఈ విధంగా లైన్లో గీసినట్లయితే లైనింగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇదే నెల నెల పెరిగి ఋతుస్రావం బయటకు వస్తుంటుంది లైనింగ్, దాన్ని డ్యామేజ్ చేయడమే అబ్లేషన్ అంటారు. ఏం చేస్తున్నాం, గీట్లు పెడుతున్నామండి. ఈ పెట్టినప్పుడు మొత్తం లైనింగ్ అంతా కూడా సూపర్ఫిషియల్గా చాలా లైవ్లీగా ఉంటుంది. ఈ నెల పోయినాక నెక్స్ట్ మళ్ళీ తయారు కావడానికి బేజల్ లేయర్ రెడీగా ఉంటుంది. కానీ ఆ బేజల్ని డ్యామేజ్ చేస్తే ఇక లైనింగ్ తయారు కాదు, కాబట్టి ఋతుస్రావం రాదు. ఇది ఒక పద్ధతి. హిస్టరోస్కోపీ అంటారండి, కిందని చేయడం ఎండోస్కోప్ ద్వారా ఈ లైనింగ్ మొత్తం ముందు వెనక కూడా డ్యామేజ్ చేసేస్తాం, ఆ తర్వాత మొత్తం ఫైబ్రోస్ అయి మూసుకుపోతుంది, ఇక ఋతుస్రావం ఉండదు. ఆ తర్వాత ఇంకో పద్ధతి వచ్చిందండి, స్త్రీలకు కొంతమంది ఇది చూడ రోడ్ రోలర్ లాగా ఉంటుంది, దీన్ని రోలర్ ఎలక్ట్రోడ్ అంటారు. ఎంత టచ్ చేస్తే ఆ ఏరియా బర్న్ అయిపోతుంది, స్త్రీకి కష్టం కలగదండి. చేసే పద్ధతిలో సెడేషన్ ఇస్తాం, మైల్డ్ ఎనస్థీషియా ఉంటుంది, కానీ ఆమెకు మాత్రం నొప్పి తెలియదు. ఇంకో సింపుల్ పద్ధతి వచ్చింది, వాటర్ బెలూన్ అండి, గర్భసంచిలో పెట్టి ఈ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. దేంతో చేస్తున్నాం అంటే హాట్ వాటర్తో చేస్తున్నాం అండి. ఆల్మోస్ట్ 65 డిగ్రీస్ 85 డిగ్రీస్ అంటే మనం చేయబడితే కాలిపోతుంది. అలాంటి లిక్విడ్ని బెలూన్ నింపుతున్నాం, నింపి కేవలం 30 సెకండ్స్ ఉంచుతున్నాం. ఆ హీట్ వల్ల లైనింగ్ మొత్తం బర్న్ అయిపోతుంది, ఆ తర్వాత బెలూన్ తీసి బయటకు వచ్చేస్తున్నాం. అంటే థర్మల్ బెలూన్ అంటారు. ఇది ఒక పద్ధతి, అంటే ఎవరికి ఏ సూట్ అని తెలుసుకోవచ్చు. ఇంకోటి మైక్రోవేవ్ థెరపీ వచ్చిందండి, మన అందరికీ తెలుసు, ఇంట్లో మైక్రోవేవ్ అందరికి ఉంటుంది, అది హాట్ ఎయిర్ ద్వారా మన వంటకాలు చేస్తుంది. అదే పద్ధతిలో లో డోస్లో ఇచ్చినట్లయితే గర్భంచి యొక్క లైనింగ్ దెబ్బతీయచ్చు. మైక్రోవేవ్ థెరపీ చూడండి, చిన్న ప్రోబ్ ఒకటి ఉంటుందండి, ఎక్కడ కావాలి అక్కడ టచ్ చేస్తే ఆ హార్ట్ ఎయిర్ వెళ్ళి ఆ ఎండోమెట్రియం డ్యామేజ్ చేసేస్తుంది. ఇదంతా 15-20 నిమిషాల పద్ధతి. ఇందులో గర్భంచి మనం తీయట్లే, కానీ లైనింగ్ దెబ్బతీస్తే చాలు, ఋతుస్రావం ఆగిపోతుంది. ఇంకొక పద్ధతి వచ్చిందండి, దీని పేరు, ఇది మీకు ఒక చిన్న గొడుగులా కనబడుతుంది, ఇది ఒక వైర్ మెష్, అంటే మల్టిపుల్ వైర్స్ ఉంటాయి, ఒక నెట్ లా కనబడుతుంది మీకు. ఇది లోపల పెట్టి దాన్ని గొడుగు ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాం, 30 సెకండ్ మాత్రం కరెంట్ ఇస్తామండి. కరెంట్ ఇవ్వగానే లైనింగ్ మొత్తం ఒక్కసారిగా కోయాగ్యులేషన్ అయిపోతుంది,
తర్వాత కొయాగులేషన్ నెక్రోసిస్ అంటారు, అంటే రాలి పడిపోతుంది అప్పుడు. ఇలా అవుతుందండి మనం ఇచ్చినప్పుడు, కరెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పేషెంట్కి నొప్పి ఉండదు, కానీ స్లోగా 6 వీక్స్ లోపల మొత్తం లైనింగ్ దెబ్బతింపుతుంది. ఆ తర్వాత కేవలం మసిల్సే ఉంటాయి, మసిల్ అవసరమే, ఎందుకంటే మసిల్ వల్ల బ్లీడింగ్ ఎక్కడ రాదు, ఋతుస్రావం కాదు. కానీ బుర్ర డ్యామేజ్ అవ్వడం అనేది ఆపరేషన్లకు చేయగలగడం అనేది గొప్ప విషయమే. ఇది హై రిస్క్ పేషెంట్స్కి, ఎవరైతే సర్జరీకి ఇష్టపడడం లేదో, రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాంటి వారికి తప్పకుండా ఒక వరంగా చెప్పుకోక తప్పదు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నా పేరు రాములు సార్, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్న పదార్కోట మాట్లాడండి. నాకు 90 లో 2 సైజు కిడ్నీ ఆపరేషన్ అండి సార్. ఓకే, అయితే స్టోన్స్ ఉండే ఒక 14 రైట్ సైడ్ ఉండే సార్, దత్త వచ్చింది ఉండే లెఫ్ట్ సైడ్ కిడ్నీలా. ఓకే, అయితే అవి రెండు కూడా ఫార్మాత్ అనే యూరాలజిస్ట్ తీసేసాడు సార్. ఆ తర్వాత ఒక కిడ్నీలో రాయి రైట్ సైడ్ లో మిగిలిపోయింది ఉండేది. ఇంటికి వచ్చినాక బ్లాడర్ లకు వచ్చేసి యూరిన్ బంద్ అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చారు సార్, అక్కడ బ్లాడర్ ఆపరేషన్ చేసి అడ్మిట్ చేశారు సార్. 2026 లో సార్ మళ్ళీ స్టోన్ బాగా అల్లరేడు అంత అయింది అని చెప్పి ఒక్క స్టోన్ ఆ మిగిలిన ఉండేదంట, అప్పుడు మళ్ళీ ఇంకా కూడా మిగిలిన ఉండేదంట. అది సిద్ధంగా అయ్యింది అని చెప్పినంటే మలక్పేట హైదరాబాద్ సిటీ సెంటర్ లో లెదర్ వేసి తల కొట్టింది సార్. ఇప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి వస్తున్నది, ఎక్స్రే తీసుకుంటే ఆ పెన్మెల్ అంతా స్టోన్ ఉండదు అని చెప్పన్నారు సార్. దాని గురించి మీ సజెషన్ ఏంటి సార్? సరే, మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే స్టోను మళ్ళీ మిగిలిపోయింది అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మళ్ళీ ఎక్స్రే తీసుకోవాలండి. మీరు చెప్పిన పాయింట్లో సర్జరీ అయినాక నిజంగా కంప్లీట్గా తీసారా లేక మిగిలిపోయిందా, చాలా ఇంపార్టెంట్. మీరు మూత్రమే బంద్ అయింది అంటున్నారు, ప్రాబబ్లీ ఇప్పుడు మేము చేసే క్రమంలో ఇక్కడ చూడండి, ఈ లేజర్ ప్రొసీజర్ చేసేటప్పుడు కిడ్నీలో చిన్న రంధ్రం వేస్తున్నాం మేము, సన్న నీడిల్ పంపించి దాన్ని విడల్పు చేస్తూ ఈ విధంగా లోపలికి వెళ్తాం. ఇక్కడ పగలోటి తీస్తున్నాం, ఈ తీసే క్రమంలో 2 ముక్కలు కిందకి వెళ్ళిపోవచ్చు అండి. అది తెలుసుకోవడానికే మాకు ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది. ఆ వెళ్ళింది ఎక్కడన్నా ఆగిందంటే పేషెంట్ ప్రాబ్లమే. అందుకనే 2-3 డేస్ ఉంచడం, ఎక్స్రే చేయడం, ఆ ఎక్స్రేలు ఏమైనా మిగిలితే దాన్ని కూడా కంప్లీట్ చేయడం. ఇలా చేస్తేనే పేషెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, అదేవిధంగా సర్జన్ మేము కూడా మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తున్నాం కూడా మాకు రియాషూరెన్స్ కావాలి. చూడండి, ఇది స్టోన్, దీన్ని పగల కొడుతున్నాం, చాలా పెద్దదండి. ఇది 1 ముక్కలు అవుతుందంటే 100 ముక్కలు అవుతుందో మరి 200 ముక్కలు అవుతుందో మనం అయితే వాడిని లెక్క పెట్టలేం. కానీ ఎక్స్రే ద్వారా ఏవి కనబడుతున్నాయో వాటిని మాత్రం సర్జన్ తీయగలడు. కొన్నిసార్లు ఎక్స్రేలు కనబడని టైప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలా జరిగినా జరగచ్చు. అయినా పేషెంట్ పెద్దగా నష్టం లేదండి, ఎందుకంటే ఎక్స్రే చేస్తాం కాబట్టి ఆ తర్వాత మేమే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఈ రాయి చాలా గట్టిదండి, ఒక 1 ముక్కలాగా కనబడుతుంది మీకు, కానీ దాన్ని మొత్తం పగలగొట్టగలిగాం. ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది, 1 ముక్కలు తొలగించాం. మీరు చెప్తున్నది 1990, ఆల్మోస్ట్ 26 ఇయర్స్ బ్యాక్ చెప్పారు. ఆ టైంలో ఉన్న ఫ్రాగ్మెంటేషన్ టెక్నాలజీస్ వేరండి. ఆ టైంలో ఇది అల్ట్రాసౌండ్ అంటారండి, చాలా స్లోగా పగలగొట్టేది. కొన్ని కొన్ని ముక్కలు మిగిలిపోయినా సరే ఆ టైంలో ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ లేకుండా అలా జరిగింది. కానీ ఇప్పుడు అలా జరగదండి, ఈ రోజుల్లో కంప్లీట్ తీయగలం. ఏ చిన్న చిన్న మూలలోకి వెళ్ళిపోయినా సరే, క్యాల్సిస్ వెళ్ళినా సరే తీసే ఫ్లెక్సిబిలిటీ ఎండోస్కోప్స్కి వచ్చేసింది. మొత్తం చేయవలసింది ఏంటంటే మీకు వచ్చిన ముక్కల్లో ఏమైనా పరీక్ష చేయగలిగితే సంతోషమే. మీరు ఇప్పుడు చిన్న స్టోన్ ఉందన్నారు, డజంట్ మ్యాటర్, దానికి డైరెక్ట్ థెరపీ అంటారు, అంటే బాగా వాటర్ తాగటం, ఐ ఫ్లూయిడ్ పెట్టించుకోవటం, ఆ చేయడం ద్వారా సరిపోతుంది. తప్పితే ఎవరికైనా సరే పెద్ద స్టోన్ ఉంటే రాయి తీస్తారండి. లేని పక్షంలో జనరల్ టెండెన్సీ ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ బంద్ చేసేయండి, రెండోది వాటర్ ఎక్కువగా తాగండి. కొన్ని రకాల హై రిస్క్ ఫుడ్స్ ఉంటాయండి, అంటే ఫాస్ట్ ఫుడ్ మీరు తింటారని అనుకోలేదు, మీ వయసు పెద్దగా అనిపించింది, పిజ్జా బర్గర్లు మానేసేయాలి. కూల్ డ్రింక్స్ అబ్సల్యూట్లీ నో, ఎందుకంటే కూల్ డ్రింక్స్ చాలామందికి ఇష్టంగా ఉంటుందండి, కానీ దానిలో ఆక్సిడేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా నెలకోసారి తాగవచ్చు, తప్పితే రెగ్యులర్ తీసుకునే వాళ్ళ లోపల స్టోన్ కంటెంట్ పెరిగిపోతూనే ఉంటుంది. ఏదేమైనా స్టోన్స్ లోపల ఉన్న మెజారిటీ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డైటరీ ఫ్యాక్టర్స్. కాబట్టి మీకు వచ్చిన స్టోన్ ఎనలైజ్ చేయగలిగితే దానికి స్పెసిఫిక్ ప్రికాషన్ చెప్పొచ్చు, తద్వారా రికరెన్స్ రాకుండా కాపాడొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ప్రసాద్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం అంటే ఈ చెకింగ్ కోసం వెళ్తే కౌంట్ మిలియన్ వచ్చింది, మొబిలిటీ లేదు, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, పిల్లలు తగ్గడం కష్టం అన్నారు. ఓకే, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏంటి అని. 4 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి. తప్పకుండా ఉందండి, మీకు పిల్లలు కౌంట్ 0 ఉంటే పిల్లలు కలగరు లేక కష్టం అనడం అనేది పాతకాలం స్టేట్మెంట్. ఎందుకంటే కౌంట్ 0 ఉన్నా సరే ఆ వ్యక్తిలో ఉత్పత్తి ఉందా, ఎక్కడ దారిలో బ్లాక్ అవుతున్నాయా, ఎక్కడ దాగి ఉన్నాయి, వాటి కొన్ని దొరికినా సరే వాటి ద్వారా గర్భం కలిగించగలడం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అంటే మేము చేస్తున్న అదే అండి, మా స్పెషాలిటీ మైక్రోసర్జికల్ యాండ్రాలజీ అంటే అదే సబ్జెక్ట్. 0 కౌంట్ ఉన్న వాళ్ళని డీల్ చేయడమే మా పని. ఎందుకంటే ఇవన్నీ ముందు కాలంలో ఏం చెప్పేవాళ్ళు, మీ కౌంట్ 0 అండి, డోనర్ ఎవరు తీసేసుకోండి, కొంతమందికి లాభం లేదని పెద్ద వేర్చడం, అందువల్ల పేషెంట్కి ఫర్దర్గా మా దగ్గర రాకుండా కూడా పోయే సందర్భాలు చాలా చూసాం మేము. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా పేషెంట్కి తెలియదండి. గైనకాలజీ దగ్గరికి వెళ్ళినాక 0 కౌంట్ అంటే వాళ్ళు నిజమైన సర్జరీ చెప్పలేకపోవచ్చు.
అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తున్నారు, అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషిలో కౌంట్ ఉత్పత్తి అవుతుందా లేదా తెలుసుకునే పద్ధతులు అనేక ఉన్నాయి, అవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది టెస్టిస్. ఇక్కడ నుంచి కణాలు తయారయ్యి ఇలా వస్తుంటాయి, వచ్చి ఈ విధంగా బయటకు విడుదల అవుతుంటుంది. ఏ కారణం వల్ల ఈ ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి, మీలో కౌంట్ బాగా తయారవుతుంది కానీ ఇక్కడే ఉండిపోతుంది. అది ఎవరు తెలుసుకోవాలి? తప్పకుండా మేమే తెలుసుకోవాలండి. తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, సర్జరీ లేకుండా ఇదంతా చెప్తున్నాను. ఒక నీడిల్ వేసి ఇందులో చూసినా సరే కణాలు ఉత్పత్తి ఉందా, ఉన్న కణాలు నిజంగా ప్రెగ్నెన్సీ కలిగించగలవా, అంత మెచ్యూరిటీ సంతరించుకోగలిగినాయా, ఇవన్నీ మేము చూసే అంశాలు. ఇంకో ముఖ్యమైన విషయం, పురుషుల లోపల వైక్రోమోజోమ్ ఇంపార్టెంట్ అండి. వైక్రోమోజోమ్లో ఉన్నటువంటి దిగువ భాగం క్యూ ఆమ్ అంటారు, ఇక లాంగ్ ఆమ్ అంటారు. దీనిలో ఉన్న ఈ మూడు బ్యాండ్స్ గ్రీన్గా ఉన్నవి, ఈ బ్యాండ్స్ ద్వారా కణాలు ఉత్పత్తి అవుతుందా లేదా తెలిసిపోతుంది. ఇది ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ అవసరం అండి, అది ఒక నెల రోజులు పడుతుంది. ఇది నార్మల్గా ఉంటే నెక్స్ట్ మేము చేసే పని బయాప్సీ. చిన్న ముక్క తీసుకుంటాం, ఏ ఏరియాలో కావాలో చక్కగా వెతుక్కుంటాం, ఎక్కడ సున్నితంగా సప్పులుగా ఉందో ఆ ఏరియాలోనే తీసుకుంటాం. కణాలు ఏవైతే దొరికితే ఆ కణాలు దాచిపెట్టుకుంటాం. ఒకవేళ భార్య అండమిడత సమయంలో ఉంటే ఎస్ ఆమెకు డైరెక్ట్ ఎక్కించే అవకాశం ఉంటుంది, లేని పక్షంలో వీటిని దాచుకొని తర్వాత కూడా వాడుకోవచ్చు. ఈ మొత్తం క్రమంలో చేసినప్పుడు మైక్రోస్కోప్ ఉంటుందండి మా దగ్గర, ఎక్కడ చిన్న నీళ్ళు వేసినా సరే కణాలు వచ్చినాయి లేదా, వచ్చినా లేదండి 100 సార్లు వెతుకుతాం. ఆ వెతికిన తర్వాత ఉదాహరణకు మంచి కణాలు వచ్చేసినాయి అనుకోండి, ఆ వ్యక్తికి మరి ఎందుకు బయటకు రాలేదు అనేది నెక్స్ట్ ప్రశ్న. మెజారిటీకి ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి అండి, పుట్టుకతో వారు ఏ తప్పు చేయకపోయినా సరే ఇలా బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ ఉన్న వాటిని తొలగించడం తేలికే, ఎందుకంటే మ్యాగ్నిఫైడ్ వ్యూ ద్వారా మైక్రోస్కోప్ ద్వారా డైరెక్ట్గా కల్పిస్తాం కాబట్టి కణాలు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ మీలో కౌంట్ ఉంది చూడడానికి బయాప్సీ చేయాలండి. బయాప్సీ నార్మల్గా ఉంటే తప్పకుండా వాటిని బయటకు తీయగలం, తద్వారా మీ జన్యు పదార్థంతో మీరు కోరుకున్న విధంగా మీ పిల్లలు కలుగుతారు. ఓకే డాక్టర్, సో కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేయడానికి ఎన్నో ప్రొసీజర్స్ వచ్చాయి, ఇందాక మీరు చూపించినట్టు లేజర్ ట్రీట్మెంట్ అని, రోబోటిక్ సర్జరీస్ అనేసి. సో కీహోల్ లితోట్రిప్సీ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కీహోల్ లితోట్రిప్సీ అనేది పెద్ద పెద్ద స్టోన్స్కి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చిన్న స్టోన్స్ అనుకోండి, 2 సెంటీమీటర్ తక్కువగా ఉంటే బయట నుంచి కిరణాలు పంపటం, తద్వారా లోపల బాడీలో ఉండగానే రాయిని పొడి చేయటం. ఉదాహరణకు 6 సెంటీమీటర్ స్టోన్ ఉంది, అది చాలా పెద్ద స్టోన్, దాన్ని బయట నుంచి పొడి చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది. అన్ని గంటలు ఒక మెషిన్ పనిచేయించకూడదు. మాకున్న లిమిట్ బయట నుంచి పంపించే కిరణాలు 1 అవర్ లోపల కంప్లీట్ అయితే ఆ రోజుకు చాలనుకుంటాం, పగిలిపోతే సంతోషం, లేకపోతే ఇంకో సిట్టింగ్ చెప్తాం, ఇంకో 3 రోజులు ఆగి. ఎందుకంటే డైరెక్ట్గా బొంబాటు చేయడం వల్ల ఆ పేషెంట్ బ్లీడింగ్ కావచ్చు, పేషెంట్ కూడా అది తట్టుకోలేరండి. ఒకే పొజిషన్లో గంట సేపు పడుకోవడం ఎవరికైనా కష్టమే. మేము కదలకుండా ఉండండి, గాలి మెల్లగా తీసుకోండి, ఇవన్నీ చెప్తుంటే 1 అవర్ మించి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అందుకే పెద్ద స్టోన్స్కి వచ్చింది కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీలో ఏం చేస్తున్నాం, చిన్న రంధ్రం వేస్తున్నాం అండి. ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ, కింద నుంచి మీకు నీడిల్లా కనబడుతుంది, ఒక నీడిల్ పంపించాం, దాని మీద మెల్లగా డైలేటర్స్ పంపిస్తాం, తద్వారా కరెక్ట్గా ఈ పెల్వికల్ సిస్టమ్ అంటే ఇక్కడే స్టోన్ ఉంటుందండి ఇందులో, కాబట్టి అందులోకి రీచ్ కాగలడం. కీహోల్ అంటే ఏంటి అంటే వీపు భాగంలో మేము చిన్న రంధ్రం వేస్తున్నాం, ఆ రంధ్రం ద్వారా కిడ్నీ మొత్తంలో ఉన్న స్టోన్ తీయగలుగుతున్నాం. అదే దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ చూడండి ఎలా చేస్తున్నామో. ఈ సర్జరీ చేసినప్పుడు మా షీత్, నెఫ్రోస్కోప్ షీత్ అంటారు, ఈ షీత్ కరెక్ట్గా వేసి ఇది ఎక్స్రేలో చూస్తున్నామండి. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నాము, కిడ్నీలో చేరామా, బయటకు వెళ్ళిపోయామా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఒకసారి కీహోల్ వేసాము అంటే ఈ సన్న గైడ్ వైర్ పంపిస్తామండి, దీన్ని డైలేట్ చేస్తూ మెల్లగా లోపలికి వెళ్ళగలగడం, లోపల డైరెక్ట్గా స్టోన్ చూడగలగడం, ఆ స్టోన్ పగలగొట్టడం, ఇదంతా అద్భుతమైన విషయం. ఎందుకంటే పెద్ద పెద్ద స్టోన్స్కి ఎవరైనా సరే ఓపెన్ సర్జరీ చేస్తామంటే భయపడుతున్నారు. ఇక్కడ చూడండి, స్టోన్ పగలగొడుతున్నాం మేము, లోపలికి వెళ్ళేది కిడ్నీలో ఉన్నాం మనం. పగలగొడుతున్న క్రమం లోపల ఎంత పెద్ద స్టోన్ అయినా సరే నార్మల్గా కిడ్నీ కొట్టాలకంటే వెనక రంధ్రం వేస్తే పెద్ద షీట్స్ వేయచ్చు అండి. పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్ వేయడం ద్వారా స్టోన్ని పెద్ద ముక్కలు తీసేయచ్చు, త్వరగా పగలగొట్టచ్చు. మా పగలగొట్టే మెషిన్స్ అన్నీ కూడా పెద్ద ప్రోబ్స్ ఉంటే ఫాస్ట్గా చేస్తాయి. కాబట్టి ఈ స్టోన్ని పగలగొట్టడానికి జనరల్గా బయట కేసుల్లో అయితే ఓపెన్ సర్జరీ కంటే కూడా ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. 5-6 సెంటీమీటర్ల స్టోన్ ఒక రోజు తీయడానికి అవకాశం ఇస్తుంది. మొత్తం క్రమంలో కేవలం ఒక కీహోల్ మాత్రం ఉంటుంది, అంటే ఒక పెన్ను ఘాటు పెట్టినట్టుగా ఉంటుంది, దానికి సూచన చేయక్కర్లేదండి, దానికి అదే మానిపోతుంది. కాబట్టి స్టోన్స్ పెద్దగా ఉన్న వాళ్ళు భయపడకుండా కీహోల్ సర్జరీకి రావాలి. ఓపెన్ సర్జరీ ఈ మధ్య చేయట్లేదండి, ఎందుకంటే ప్రజలకే తెలిసిపోయింది ఎవరు వచ్చినా సరే మా కీహోల్తో చేస్తే చేయించుకుంటాం, ఓపెన్ సర్జరీ అంటే వెళ్ళిపోతాం. దీని అర్థం ఏంటి అంటే కీహోల్ ద్వారా బాగా జరుగుతుందని, సర్జన్స్ బాగా నిష్ణాతులు అయ్యారని, కాబట్టి ఏ వ్యక్తి కూడా కిడ్నీ చెడిపోకుండా వాళ్ళ స్టోన్స్ని జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్, సో ములేరియన్ ఏజెనిసిస్ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఒకసారి స్త్రీగా పుట్టిన తర్వాత గర్భస్థం సరిగా లేదని తెలిసిందనుకోండి, వారు కిరుళ్ళు అవుతుంటారండి. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి స్త్రీత్వం ఏమన్నా తగ్గిందా, ఆ స్త్రీ లోపల సంతానం కలగని ఎవరు చెప్పారనుకోండి, ఇక నా జీతం ఎందుకు అంటే మాతృత్వం అనేది ఒక వరం. ప్రతి స్త్రీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, పిల్లలకి అంటుంది, ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఎంతో సంబరపడిపోతుంది. అలాంటి అవకాశం లేని స్త్రీలకు ఏ ట్రీట్మెంట్ ఉంది అది చూద్దాం. అసలు గర్భసంచి అనేది ఎలా తయారవుతుంది? జనరల్గా ఇక్కడ చూడండి, ఇది గర్భసంచి, రెండు వైపులో ట్యూబ్స్ ఉంటాయి, దీన్ని ములేరియన్ డక్ట్స్ అంటారు. ఈ రెండింటి కలయిక సెంటర్లో బాగా జరిగితే
ఒక గర్భ సంచి, ఈ రెండు కలవలేకపోయింది అనుకుందాం. ఆ మధ్యలో గ్యాప్ ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ట్యూబ్ ఉంది, ఈ ట్యూబ్ ఉంది, మధ్యలో గర్భ సంచి లేదండి. అమ్మాయికి ఆల్మోస్ట్ రెడిమెంటరీ అంటే గర్భ సంచి లేకపోవడం వల్ల ఋతుస్రావం కాలేదు, కానందుకు మా దగ్గర తెచ్చారు. అండాశయం బాగుండడం వల్ల స్త్రీత్వం సంతరించుకుంది, చాలా ఆకర్షణీయమైనటువంటి ఆకృతి కూడా ఉంది, కానీ సంతానం మాత్రం కలిగించలేకపోతుంది. అయితే వీళ్ళకి బాహ్యరంధ్రం కూడా కష్టంగా ఉండొచ్చండి. దీనికోసం తయారు చేసేది ఆర్టిఫిషియల్ మేము చేస్తున్నాం. చూడండి, గర్భ సంచి యొక్క కింది భాగంలో ఎంత కావాలో కంప్యూటర్ ప్రొజెక్షన్ ద్వారా చూస్తాం. ఒక 10 సెంటీమీటర్ల క్యావిటీ తయారు చేస్తామండి. ఈ క్యావిటీని ఎలా ఓపెన్గా ఉంచటం అంటే దీన్ని స్కిన్ గ్రాఫ్ట్ వేస్తాం. ఆ స్త్రీ నుంచే తీసుకుంటాం అండి, ఇది కూడా తొడ బయట భాగాన్ని తీసుకుంటాం. తీసుకొని కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా అక్కడ పెడతాం. తర్వాత లైనింగ్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఈ పెట్టిన తర్వాత కొన్నిసార్లు అదేమైనా ఊడిపోయింది లేక స్కిన్ సరిగా లేదనుకోండి, నోట్లోంచి కూడా తీసుకోవచ్చండి. అంటే గర్భసంచి యొక్క భాగంలోకి నోట్లోనే బక్కల మీకు బాగా సరిపోతుందని తెలుసుకున్నారండి. ఇటువంటి పెట్టిన తర్వాత ఆ పొర కరెక్ట్గా ఇముడుతుంది, తర్వాత చక్కగా తయారవుతుంది. ఈ రంధ్రం మూసుకుపోకుండా ఉండడానికి ఇలాంటి సైలాస్టిక్ డైలేటర్స్ ఉంటాయి, అమ్మాయిలకే ఇస్తుంటాం. ఇలా చేసి నాకు మెజారిటీకి దారి ఏర్పడుతుంది, తద్వారా నిజంగా సంతానం కలిగే అవకాశం ఉంటే వారికి ప్రసాదించగలుగుతాం. కాబట్టి ఎవరైనా సరే కొద్దిపాటి కొరతలు ఏమైనా ఉన్నా ములేరియన్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే గర్భసంచి కానీ ఆ కింది భాగాన్ని సరిగా లేకపోతే రిపేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2-3 సిట్టింగ్స్ కావచ్చు, కానీ ఆ జీవితాన్ని మాత్రం సార్థకత తప్పకుండా కలిగించగలుగుతాం. సో ఓవరాల్గా ఇన్ఫర్టిలిటీ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.